ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, దాని పక్కన ఉన్న బెల్ ఐకన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీఎన్ టెక్నికల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీరు ఇంతవరకు ఎప్పుడూ చూడని ఒక మోస్ట్ పవర్ఫుల్ ఫోటో ఎడిటింగ్ అప్లికేషన్ని ఈ వీడియోలో మీకు పరిచయం అనేది చేస్తాను ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ త్రూ కేవలం మీరు 2 సెకండ్స్లో మీ యొక్క ఫొటోస్ని చాలా అందంగా మీరు ఎడిట్ అనేది చేసుకోవచ్చు అనమాట. అయితే చూడండి ఫ్రెండ్స్, ఆ అప్లికేషన్ అనేది దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ నేను వచ్చేసి ఈ వీడియోలో మీకు కంప్లీట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. అయితే ఇప్పటివరకు మన ఛానల్ని వన్స్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా ఈ వీడియోని మాత్రం కంపల్సరీ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఫ్రెండ్స్. లైక్ దిస్, ఈ విధంగా మీ యొక్క ఫొటోస్ని చాలా అందంగా కేవలం 2 సెకండ్స్లో మీరు ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ కావచ్చు, మీ యొక్క ఫేస్ కలర్ కావచ్చు, ఏదైనా సరే ఈ విధంగా అనమాట మీరు చేయాల్సిందేం లేదు. కంపల్సరీ ఈ వీడియోని లైక్ అనేది చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఈ వీడియోని మాత్రం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఫ్రెండ్స్. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, అయితే చూడండి, దీనికోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. కింద డిస్క్రిప్షన్లో నేను స్పెషల్ లింక్ ఇవ్వడం జరిగింది, అక్కడ నుంచి వన్స్ ఈ అప్లికేషన్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దీంట్లో మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ని, ఇక్కడ మనకు వేల రకాల బ్యాక్గ్రౌండ్స్ ఉంటాయి, మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ పైన మీరు ట్యాప్ చేయగానే ఆన్ ది స్పాట్లో ఆ బ్యాక్గ్రౌండ్ మీకు అప్లై చేయమంటుంది కింద. ఈ అప్లై బటన్ ట్యాప్ చేయగానే మీరు డైరెక్ట్గా మీ యొక్క గ్యాలరీలోకి తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ నుంచి మీకు సంబంధించిన ఏదైనా ఫోటోని మీరు ఇక్కడ తీసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఎగ్జాంపుల్ పర్పస్ నేను ఏదో ఒక ఓల్డ్ ఫోటోని తీసుకుంటాను చూడండి. సింపుల్గా నేను అదే ఫోటోని నేను ఇప్పుడు తీసుకుంటాను చూడండి. తీసుకున్న ఆన్ ది స్పాట్లో నేను ఇలా తీసుకుంటానో లేదో ఆన్ ది స్పాట్లో బ్యాక్గ్రౌండ్ అంతా సెకండ్స్లో రిమూవ్ కావడం జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు పైన ఆటోమేటిక్గా ఆల్ బ్యాక్గ్రౌండ్ పర్ఫెక్ట్గా ఎరేజ్ కావడం జరిగింది. పైన నెక్స్ట్ ఆప్షన్ అయినా ట్యాప్ చేయండి, దాని తర్వాత మీరు చూసుకోవచ్చు. చూడండి ఫోటో ఎంత అందంగా బ్యూటిఫుల్గా అసలు ఏ విధంగా ఎరేజ్ కావడం జరిగింది చూడండి ఒకసారి. మీరు ఎక్స్పెక్ట్ అనేది చేయలేదు అనమాట. దీంట్లో మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ బ్యాక్ సైడ్లో మీరు క్లిక్ చేసిన ఆన్ ది స్పాట్లో మీకు బ్యాక్గ్రౌండ్ చేంజ్ అవుతుంటుంది అనమాట. మీరు చూడండి ఎన్ని బ్యాక్గ్రౌండ్స్ ఉంటాయంటే మనకు వేల రకాల బ్యాక్గ్రౌండ్స్ ఉంటాయి. మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ పైన ఈ విధంగా క్లిక్ చేసిన ఆన్ ది స్పాట్లో మీ యొక్క బ్యాక్గ్రౌండ్ ఆటోమేటిక్గా ఎడిట్ కావడం జరుగుతుంది. దాంతో పాటుగా మీకు బ్యాక్గ్రౌండే కాకుండా మీ యొక్క స్కిన్ టోన్ కలర్ కావచ్చు, వాటన్నిటిని మీరు చేంజ్ చేసుకోవాలనుకుంటే సింపుల్గా పక్కనే మీకు ఫిల్టర్ ఆప్షన్ ఉంటుంది, దాని బట్టి యాప్ చేసి మీరు ఈ విధంగా మీ యొక్క బ్యాక్గ్రౌండ్ అంతా మీరు సూపర్గా ఫిల్టర్ అనేది చేసుకోవచ్చు అనమాట. అయితే చూడండి దీంట్లో మీకు 2 ఆప్షన్స్ ఉంటాయి, మీకు బ్యాక్గ్రౌండ్ అంటే బ్యాక్గ్రౌండ్ పైన మీరు మీ యొక్క ఫోటో పైన కావాలనుకుంటే ఫోటో పైన. చూడండి ఎంత లగ్జరీగా, ఎంత సూపర్ అప్లికేషన్ అంటే కేవలం 2 సెకండ్స్ ఫ్రెండ్స్. దానికంటే ఎక్కువ టైం కూడా మీకు ఈ అప్లికేషన్లో ఎడిటింగ్ చేయడానికి పట్టదనమాట. దీంతో పాటుగా పక్కనే మీకు అడ్జస్ట్ ఆప్షన్ ఉంటుంది, దీని బట్టి యాప్ చేసినట్లయితే మీ యొక్క బ్రైట్నెస్ కాంట్రాస్ట్ ప్రతి ఒక్కటి మీరు ఇక్కడ నుంచి అడ్జస్ట్ అనేది చేసుకోవచ్చు అనమాట. మీ యొక్క సాచ్యువేషన్ కావచ్చు, అదేవిధంగా ఒపాసిటీ కావచ్చు, మొత్తం మీరు ఇక్కడ నుంచి అడ్జస్ట్ అనేది చేసుకోవచ్చు అనమాట. చూశారు కదా ఎంత సూపర్ అప్లికేషన్. కింద డిస్క్రిప్షన్లో స్పెషల్ లింక్ ఇవ్వడం జరిగింది, వన్స్ మీరు అక్కడ నుంచి అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సింపుల్గా మీరు ఆన్ ది స్పాట్లో మీ యొక్క ఫొటోస్ని ఒక రేంజ్లో ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. చూడండి ఎంత సూపర్ అంటే మీకు ఇంత కూడా ప్రాబ్లం అనేది ఉండడం అయితే జరగదు అనమాట. ఫ్రెండ్స్, కింద డిస్క్రిప్షన్లో అప్లికేషన్ లింక్ ఉంటుంది, అక్కడ నుంచి వన్స్ మీరు డౌన్లోడ్ చేసుకుని యూజ్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.